సింధూర గురించి చెప్పకుండానే సింధూర ఇంట్లో లేదన్న విషయం అత్తమ్మకి తెలిసేలా చేయాలి. ఎలా? చాముండి, ఏమైంది? అత్తమ్మా ఏమైంది? అత్తమ్మా ఎక్కడ? ఇలా ఇలా వచ్చింది, పైకి వెళ్ళింది. అమ్మా బసవా, అమ్మా అమ్మా పైకి పాము వెళ్ళిందంట, వెళ్ళి చూడండి. అలాగేనమ్మా, కర్రలు తీసుకెళ్ళండి రా. అత్తమ్మా పైన సింధూర గదిలోకి వెళ్ళిందేమో. మన సింధూర చెప్పింది నిజమేనండి. మనకి న్యాయం జరగడం అంటే చెంచులమ్మ గారిని అవమానించడం, ఎదిరించడం కాదు కదండి. మనం మన ఊరు వెళ్ళిపోదామండి. వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. నేను ఈ ఊరు వదిలి మన ఇంటికి రావడం అంటూ జరిగితే అది చెంచెలమ్మగారు నా కూతురికి పెళ్లి చేయాలని ఒప్పుకున్నప్పుడో, నా కూతుర్ని నీతో తీసుకెళ్ళు అని అనుమతిచ్చినప్పుడు మాత్రమే. అంతవరకు నేను ఈ ఊరు వదిలి వచ్చేదే లేదు. నాన్న, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి నాన్న. దయచేసి నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోండి సింధూరా గారు.